హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు కురుస్తున్నటువంటి భారీ వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు, పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అయితే వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రానున్న 3 రోజుల పాటు 2 అల్పపీడన ప్రభావాలు తెలుగు రాష్ట్రాల మీద తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధారి, టెక్కలిలో ఈ రోజు వర్షాలు కురనున్నాయి. మధ్యాహ్నం సమయం నుంచి పూర్తి స్థాయిలో ఆకాశం మేఘావృతమై చిరుజల్లు మొదలవుతాయి. ఇక మధ్యాహ్నం గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రకాశం జిల్లాల్లో కూడా రానున్న 3 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రికార్డు స్థాయిలో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేరుగా మధ్యాహ్నం మీదుగా విస్తరించడంతో వర్షాలు కురనున్నాయి. కాతర్వాత అరేబియా మహాసముద్రంలో ఏర్పడిన మరొక అల్పపీడన ప్రభావంతో రాయలసీమ, దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు, కర్ణాటక వద్ద తీరం దాటినటువంటి అల్పపీడన ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవగా ఇక దక్షిణ ప్రాంతాల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఎడతెరిపి లేకుండా అతి భారీ వర్షాలు కురనున్నాయి. అంటే ముఖ్యంగా 2 అల్పపీడనాలు కూడా మనకి దక్షిణ కోస్తా, అదేవిధంగా కోస్తాంధ్ర జిల్లాల మీదుగానే ఉంటుంది. ఇక తెలంగాణకి మాత్రం అతి తక్కువ వర్షపాతం, రానున్న 3 రోజుల పాటు చలి తీవ్రత అయితే భారీగా పెరుగుతుందండి. బంగాళాఖాతం నుంచి తేమగాలు మధ్యాహ్నం మీదుగా తెలంగాణకు విస్తరించడంతో చలి తీవ్రత పెరుగుతుంది. పశ్చిమ తెలంగాణ జిల్లా అయినటువంటి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లు మినహాయిస్తే మీరు చోట్ల పొడి వాతావరణం ఉంటుంది తెలంగాణ. ఇది ప్రస్తుతానికి వాతావరణ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.